Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. యనమలకు చంద్రబాబు షాక్ తప్పదా? సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి చంద్రబాబు నాయుడు చెక్ పెడుతున్నారా? వచ్చే ఎన్నికల్లో తుని నియోజకవర్గంలో యనమల ఫ్యామిలీకి కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చే విషయాన్ని చంద్రబాబు సీరియస్ గా ఆలోచిస్తున్నారు. 1983 నుంచి అక్కడ యనమలే యాక్టివ్ గా ఉన్నందుకు ఈయనకు ప్రత్యామ్నాయంగా మరో నేతలే లేకుండా పోయారు. గెలిచినా ఓడినా యనమలదే ఆధిపత్యం కావడంతో ఇతర నేతలెవరూ పోటీలో కూడా లేరు. అయితే గడిచిన 3 ఎన్నికల్లో వరుసగా యనమల సోదరులు ఓడిపోతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో యనమలకు ప్రత్యామ్నాయంగా వేరే నేతను పోటీలోకి దింపేందుకు చంద్రబాబు పెద్ద కసరత్తే చేస్తున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ లో సీనియర్ అయిన రాజా అశోక్ బాబుతో ఈ మధ్య భేటీ అయ్యారు. అశోక్ బాబును నియోజకవర్గంలో మంచి పేరే ఉంది. ఈయన కాంగ్రెస్ తరపున గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అశోక్ ఇతర సామాజిక వర్గాలతో కూడి కలుపుకోలుగా ఉంటున్నారు. అశోక్ వచ్చే ఎన్నికల్లో తుని నుంచి పోటీ చేయించాలని చంద్రబాబుకు బలంగా ఉన్నట్లుంది. అందుకనే ప్రత్యేకంగా పిలిపించుకొని భేటీ అయ్యారు. మరి చంద్రబాబు ఆలోచనలతో యనమల ఏ విధంగా స్పందిస్తారో తెలీదు. అయితే చివరిసారిగా తన సోదరుడు యనమల కృష్ణుడికే పోటీ చేసే అవకాశం ఇవ్వాలని యనమల గట్టిగా పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే మంత్రి దాటిశెట్టి రాజా బలమైన అభ్యర్థి అనటంతో సందేహం లేదు. దాటిశెట్టి నియోజకవర్గంలో నేతలు కార్యకర్తలతో పాటు జనాలకు కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అందుకని దాటిశెట్టితో జనాలు సానుకూలంగా స్పందనే కనిపిస్తోంది. టీడీపీ నుండి అశోక్ ను రంగంలోనికి దింపడం ఖాయమైతే మరి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మమ్మడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పరిస్థితి ఏమిటనేది అయోమయంగా తయారైంది.